Hello, hi, welcome to my channel, Avars Computer Learning. Today's topic HTML iframes, lesson number 19, notepad anamata. So manam nenu theory part and iframe ante ela untado two videos link anedi kinda description lo ichchanu. Oka vela meeku iframes ante ento kinda description lo links chuste meeku telisipothundi. So part 1 part 2 ani undi. Idi part 3 notepad lo nenu meeku explain chestunanu. ఐఫ్రేమ్స్ కి హైట్ అండ్ విత్ కూడా సెట్ చేయొచ్చు అని చెప్తున్నాను అన్నమాట. సో మనం క్రియేట్ చేసుకుంది ఓపెన్ చేశాను, ఆ తర్వాత ఫైర్ ఫాక్స్లో కూడా ఓపెన్ చేసేసాను. సో ఫైర్ ఫాక్స్లో నార్మల్గా మనకి ఐఫ్రేమ్ అంటే ఈ విధంగా ఒక చిన్న ఫ్రేమ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం నోట్ప్యాడ్లో ఇక్కడ హెచ్టిఎంఎల్ తర్వాత అంటే సోర్స్ కోడ్ తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ మనం స్పేస్ ఇచ్చుకుందాం, కొంచెం క్లియర్గా ఉంటుంది కాబట్టి. సో ఐ ఫ్రేమ్స్ తర్వాత ఇక్కడ నేను హైట్ అండ్ విత్ని ఇస్తున్నాను. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 300 ఇస్తున్నాను అండ్ కొటేషన్స్ కంపల్సరీ. విత్ ఈజ్ ఈక్వల్స్ టు అది కూడా ఒక 400 ఇస్తున్నాను అండ్ బ్రాకెట్ ఆల్రెడీ క్లోజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే చూసారా మన ఫ్రేమ్ అనేది పెరిగింది. సో ఈ విధంగా మనకి ఫ్రేమ్ అనేది పెరిగింది అన్నమాట. సో ఇందులో మనం ఐ ఫ్రేమ్స్లో పర్సంటేజ్ కూడా యాడ్ చేయొచ్చు, పర్సంటేజ్ కూడా మనకి వర్క్ అవుతుంది. సో పర్సంటేజ్కి ఇక్కడ మనం 100% అని ఇద్దాం. సో 400 కాకుండా 100%. ఓకే, ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి కంప్లీట్ పేజ్ 100%లో వచ్చింది. సో ఇది కంప్లీట్ పేజ్ 100%, మన వీడియో కూడా ఇందులో ప్లే అవుతుంది. సో ఇది అన్నమాట మనకి ఐ ఫ్రేమ్లో కంప్లీట్ విత్ కూడా రావడం. హైట్ అనేది కంప్లీట్గా రాదు ఇందులో కూడా. సో ఇక్కడ మనం సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా చూద్దాం. చెప్పా కదా సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా మనకి వర్క్ అవుతుందని. సో స్టైల్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు క్వటేషన్స్ లోపట హైట్ డాట్ డాట్ 200 pixel కామా అండ్ స్పేస్ తర్వాత విడ్త్ డాట్ డాట్ 200 pixel కామా అండ్ 200 pixel కాకుండా 300 ఇద్దాం, 300 pixel అండ్ కొటేషన్స్ క్లోజ్. సో ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి సోర్స్ కూడా వస్తుంది, అంటే మనకి స్టైల్ అట్రిబ్యూట్ సిఎస్ఎస్ ప్రాపర్టీలో కూడా మనకి వర్క్ అవుతుంది. సో మనం నిన్న ఐ ఫ్రేమ్స్ రిమూవ్ ది బార్డర్ కోసం కూడా చూసాము. సో దానికోసం మనం స్టైల్ సిఎస్ఎస్ స్టైల్ ప్రాపర్టీని యూజ్ చేస్తాము. సో సిఎస్ఎస్ స్టైల్ ప్రాపర్టీలో బార్డర్ అనేది రాయాలి, బార్డర్ డాట్ డాట్ నన్, అంటే మనం బార్డర్ లేకుండా కూడా రాయొచ్చు అన్నమాట. సో కామా, ఫైల్ సేవ్ అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే బార్డర్ అనేది వెళ్ళిపోయింది. లైట్ బ్లాక్ కలర్ది ఉండే కదా ఆటోమేటిక్గా, సో అది అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం బార్డర్ని కూడా యాడ్ చేయొచ్చు, దానికోసం ఇక్కడ నన్ను బదులు 4 pixel సాలిడ్ రెడ్ కలర్ని ఇస్తున్నాను. సో ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా ఫ్రేమ్కి బార్డర్ కూడా వచ్చింది. మనం నన్ ఇస్తే బార్డర్ అనేది వెళ్ళిపోయింది, మనం బార్డర్ ఇస్తే బార్డర్ అనేది వచ్చింది. సో ఇక్కడి వరకు మన ఐ ఫ్రేమ్ రిమూవ్ ది బార్డర్ అండ్ యాడ్ ది బార్డర్ కోసం చూసామన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఐ ఫ్రేమ్స్లో ఇవాళ మనం సెట్ హైట్ అండ్ విత్
అండ్ దాంట్లో డిజైన్స్ అన్నీ చూసేసాము. ఆ తర్వాత ఐ ఫ్రేమ్ రిమూవ్ ది బార్డర్ అండ్ యాడ్ ది బార్డర్ కోసం చూసాము. అండ్ నెక్స్ట్ టాపిక్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఐ ఫ్రేమ్ టార్గెట్ ఫర్ అ లింక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్గా. అది పార్ట్ 4లో ఉంటుంది. దాని లింక్ అన్నిటినీ అంటే ట్యాగ్స్ అన్నిటినీ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ ఐ ఫ్రేమ్ సింటాక్స్ కోసం చూసాము, ఐ ఫ్రేమ్ సెట్ హైట్ అండ్ విత్ చూసాము, ఐ ఫ్రేమ్ రిమూవ్ ది బార్డర్ కోసం కూడా కంప్లీట్ చేసాము. ఐ ఫ్రేమ్ టార్గెట్ ఫర్ అ లింక్ అనేది రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.